వీక్షకులందరికీ కూడా నమస్కారం అండి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దేవాలయం సాక్షాత్తు కలియుగ దైవమైనటువంటి ఆ శ్రీనివాసుడు నివసించినటువంటి ప్రదేశం. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, అంతేకాకుండా ప్రత్యేకమైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దర్శనం అవి ఏమిటి అనేటువంటిది మీకు చివరిలో తెలియజేస్తాను. ఈ దేవాలయాన్ని చేరుకోవడానికి తిరుపతి నుంచి రెండు దారులు ఉన్నాయి. ఒకటి తిరుచానూరు మీదుగా వెళ్ళొచ్చు, రెండు తనపల్లి మీదుగా కూడా వెళ్ళొచ్చు. తనపల్లి మీద అయితే మీకు ఇంకా దగ్గరగా ఉంటుంది. అయితే ఈ దేవాలయానికి వెళ్ళేటప్పుడు అంతా కూడా చాలా చక్కనైనటువంటి వాతావరణం కనపడుతూ ఉంటుంది. చూడండి, ఇలా కొండలు, మంచు, చిన్న చిన్న గ్రామాలు, చాలా అద్భుతమైనటువంటి ప్రదేశంగా మనసుకి ఆహ్లాదకరంగా చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో వెలిసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆకాశరాజు కుమార్తె అయినటువంటి పద్మావతిని వివాహం చేసుకున్న తర్వాత తను కాలినడకన తిరుమలకు వెళుతూ ఇక్కడ కొన్నాళ్ళ పాటు నివసించాడని స్థల పురాణం చెప్తుంది. సిద్ధేశ్వర స్వామి ఇక్కడ తపస్సు చేసుకుంటూ ఉండడంతో ఆ సిద్ధేశ్వర స్వామిని అనుగ్రహించి ఆశీర్వదించి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కూడా ఇక్కడ ప్రసన్న వెంకటేశ్వర స్వామిగా, అంటే అభయహస్త వెంకటేశ్వర స్వామిగా అభయం ఇస్తున్నట్లుగా ఇక్కడ మనకి దర్శనమిస్తారండి. ఎక్కడ లేనటువంటి టెంపుల్ కేవలం ఇక్కడ మాత్రమే ప్రత్యేకమైనటువంటి దర్శనం ఉంటుంది. అంటే అభయాన్ని ఇస్తూ కనపడుతూ ఉంటాడు శ్రీ వెంకటేశ్వర స్వామి. ఆ తర్వాత ఇక్కడి నుండి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తొండవాడలోని అగస్తేశ్వర స్వామిని దర్శించుకొని ఆ తర్వాత దగ్గరలోని శ్రీనివాస మంగాపురంలో 6 నెలల పాటు ఉండి అక్కడి నుంచి శ్రీవారి మెట్ల మీదుగా తిరుమల చేరుకున్నారని ప్రసిద్ధి. కాబట్టి మీరందరూ కూడా తిరుమల వెళ్ళినప్పుడు ఖచ్చితంగా సమయాన్ని కేటాయించుకొని ఈ టెంపుల్ని దర్శించుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క అభయ హస్తాన్ని దర్శించుకొని మీ కోరికలను కూడా నెరవేర్చుకోండి. ఈ ముఖద్వారం గుండా దేవాలయం లోపలికి కనుక ప్రవేశిస్తే మీకు ధ్వజస్తంభం ఇలా దర్శనమిస్తుంది. ఈ పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్లో నుంచి కనుక లోపలికి వెళ్ళినట్లయితే ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఇట్లా అభయహస్తంతో మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తారని, తప్పకుండా మీరు దర్శించుకుంటారని ఆశిస్తున్నాను. అయితే ఈ దేవాలయానికి వెళ్ళినప్పుడు ఈ దేవాలయం వెనక భాగంలో ఉండేటువంటి కొండను, అక్కడ ఉండేటువంటి మంచు కొండని ఎప్పుడూ కప్పివేయబడి ఉంటుంది. చూడండి ఇలా. కాబట్టి ఈ వాతావరణాన్ని కూడా మీరందరూ బాగా ఆనందిస్తారని ఆశిస్తూ, మీరందరూ ఈ వీడియోని చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియోని మీ మిత్రులకు కూడా తప్పకుండా షేర్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.